జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ హైకోర్టులో. యాక్చువల్గా వ్యాన్పిక్ భూముల వ్యవహారం అనేది, ఆ వ్యాన్పిక్ భూముల వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారి మీద సిబిఐ క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. ఆ క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి కారణం ఏంటి? వ్యాన్పిక్ భూములు నిమ్మగడ్డ ప్రసాద్కు ఇచ్చినందుకు ప్రతిగా ఆయన జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షులు పెట్టుబడులు పెట్టారు అన్నది సిబిఐ నమోదు చేసినటువంటి కేసు. అయితే ఈ కేసు కొట్టివేయండి అని చెప్పి నిమ్మగడ్డ ప్రసాద్ గారు తెలంగాణ హైకోర్టులో 2016లోనే పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించుకుంటూ వచ్చారు. నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు. సో వాదనలన్నీ పరిగణలోకి తీసుకొని విని తీర్పును రిజర్వ్ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు తాజాగా దాన్ని కొట్టివేసుకుంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ సిజే ప్రధాన న్యాయమూర్తి బుయాల్ తాను ఆ తీర్పు అనేది వెలువరించారు. దాన్ని కొట్టివేసుకుంటూ ఈ సందర్భంగా తాను సిబిఐ కోర్టు మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అభియోగ పత్రాన్ని సిబిఐ నమోదు చేసినప్పుడు సిబిఐ కోర్టు న్యాయమూర్తి దగ్గర ఆ అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు వీళ్ళు ఒక మిషన్ లాగా వ్యవహరించారు. అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు సిబిఐ కోర్టు అనేది బ్రెయిన్ ఉపయోగించినట్లు కనిపిస్తలేదు, మెదడు ఉపయోగించినట్లు కనిపిస్తలేదు అని అత్యంత తీవ్రమైన వ్యాఖ్య కూడా. అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు ఒక మిషనరీలాగా వ్యవహరించేశారు. తర్వాత ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు బ్రెయిన్ కూడా ఉపయోగించినట్లు లేరు. అసలు ఎక్కడ తప్పులు జరిగింది? నిమ్మగడ్డ ప్రసాద్ తప్పులు చేసినట్లు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? ఒక కంపెనీ నిజంగానే ఏవైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులకు చైర్మన్నో లేకపోతే డైరెక్టర్లనో బాధ్యుని చేయాలి అంటే చట్టం అనుమతించాలి కదా. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి కదా. వీళ్ళకి అవన్నీ ఏమీ పట్టవా? వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోరా? పోనీ తప్పు జరిగినట్లు ఎక్కడైనా కనుక సిబిఐ ఆధారాలు చూపించిందా? ఏదో ఆ కంపెనీ నోటు, సుప్రీంకోర్టు తీర్పులు ఇటువంటివే, ఆ డాక్యుమెంట్ల వాంగ్మూలాలు ఇవన్నీ జత చేసి అది ఒకటి ఇచ్చేస్తే దాన్ని పరిగణలోకి తీసేసుకొని ఎలా మళ్ళీ ఉత్తర్వులుగానే జారీ చేస్తారు? బేసిక్గా కాగ్నిజెన్స్ అనేది పరిగణలోకి తీసుకునేటప్పుడు నేరం జరిగిందా జరగలేదా, తప్పు జరిగిందా లేదా అని పరిగణలోకి తీసుకోవడం కోసం కదా ఉత్తర్వులు జారీ చేసి మీరు కోర్టుకు రండి, మీరు విచారణకు రండి అని పిలవడానికి దాన్ని ఏం వాడరు. కానీ వీళ్ళు దానికోసం ఉపయోగించుకున్నారు అని చెప్పి ఓవరాల్గా వ్యాన్పిక్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కీలకమైనది కూడా సాక్షుల పెట్టుబడులు. నిమ్మగడ్డ ప్రసాద్ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కొట్టిపడేశారు. దాని మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో చూడాలి. మరి ఆ కేసు కొట్టేశారు కదా కీలకం. ఇంకే అన్నీ కూడా ఇటువంటి కేటగిరీ కిందకే వచ్చేటట్లే ఉన్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ను బాధ్యులు చేయకుండా ఆయన మీద పెట్టిన మొత్తం కేసు కొట్టేశారు. ఆయనకు ఉపశమనం కలిగింది కంప్లీట్గా. సో ఆ సందర్భంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి చూశారు. చాలా తీవ్రమైన అంటే ఏమంటారు, ఆ వ్యాఖ్య చేయాలి అని అనుకుంటే ఆ ఎంత తప్పు జరిగిందని చెప్పి వాళ్ళు భావించారు. జస్ట్ ఇమాజిన్ అంటున్నా, ఆ వ్యాఖ్య చేయాలి అంటే అసలు బ్రెయిన్ ఉపయోగించారా? మిషనరీగా ప్రవర్తించారు అంటే ఇండైరెక్ట్గా దాని అర్థమైంది మనుషులుగా ప్రవర్తించారు, ఆలోచించలేదు అని. అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ కేసు కొట్టేశారు అంటే మరి ఏ ఉద్దేశంతో ఆ కేసు వీళ్ళు ఫైల్ చేశారో, విచారణ చేశారో ఇన్ని సంవత్సరాల నుంచి, జస్ట్ ఇమాజిన్.